నమస్తారీ గారు నమస్ అన్న యూఎస్ఏ నుంచి ఎప్పుడు వచ్చారు తొమ్మిది నెలలు అయిందన్న తొమ్మిది నెలలు అయింది అంటే అందరి రాజకీయాల నుంచి సీట్ల నుంచి వాళ్ళు దింపిన తర్వాత బ్యాక్ టు హైదరాబాద్ నేను దింపలేదన్న ప్రజలు దింపారు ప్రజలు సరే ఇలా ఉంటే మీరు ఐటీ కంప్లీట్ ఏదో టైంపాస్కు టిక్ టాక్లో ఇన్స్టాల్ యూజ్ చేసుకుని మీరు ఐటీ డిపార్ట్మెంట్ కంప్లీట్ మీరు ఐటీ సాఫ్ట్వేర్ సైడ్ కానీ ఇదంతా ఉండగా ఇప్పుడు కొత్తగా బెట్టింగ్ యాప్స్ పైన ఫైటింగ్ ఎందుకు స్టార్ట్ చేశారు మీరు నేను అసలు యాక్చువల్గా ఇది కొత్తది అన్న మీరు అనుకుంటున్నాను నాకు ఇందులో నేను ఇది ఒక ఐదేళ్ళ నుంచి ఆ అబ్బాయి మీద ఒక నాలుగైదేళ్ళ నుంచి ఆ అబ్బాయి మీద నేను చూస్తున్నాను ఓకే సో చూడంగానే నా ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి అంటే ఎవరన్నా ఎందుకు సహాయం చేస్తారు ఫ్రీగా ఫస్ట్ పాయింట్ ఒక ఒక రూపాయి రెండు రూపాయలు అంటే పర్వాలేదు ఆ చేసే ప్యాటర్న్ కూడా నేను ఎలా చూసాను అంటే ఒక రూపాయి నోట్లు ఐదు రూపాయల నోట్లు పది రూపాయల నోట్లు దాన్ని కట్టలు కట్టల్లాగా చేసి దాన్ని ఒక వాళ్ళ మీద డబ్బులు వర్షము సరే ఇరవై వేలు ఒక వెంట్రుక కట్ చేసినందుకు ఇరవై వేలు ఒక అతను ఎందుకు ఇస్తున్నాడు ఇక్కడ నుంచి ఇస్తున్నాడు ఒక ప్లేట్లో ఒక మెతుకు పెట్టుకుని ఒక వెయ్యి రూపాయలు ఒక వెయ్యి రూపాయల కేక్ కట్ చేయడానికి ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళి ఇక్కడ సారీ ఇక్కడ నుంచి ముంబై వెళ్ళి వాళ్ళతోనే ఒక పరి మ్యాచ్ అని ఉన్న కేక్ కట్ చేయించడానికి పరి మ్యాచ్ అని ఉన్న కేక్ కట్ చేయించడానికి అంత డబ్బులు ఎందుకు ఇచ్చారు ఎవరన్నా సో చూస్తే ఆ పరి మ్యాచ్ అనేది ఒక బెట్టింగ్ యాప్ సో ఇతను చేసేది మంచి కాదు మంచి ముసుగులో కొన్ని వందల మంది చచ్చిపోవడానికి కారణం ఈ వ్యక్తి హర్ష సాయి అనే వ్యక్తి ఇంకా బయ్య సన్ని యాదవ్ అనే వ్యక్తి దీని వెనకాల లాస్ట్ మన ప్రపంచ యాత్రికుడు నాన్ వేసిన కూడా ఆ మధ్యలో ఫైట్ చేస్తే తనకు అపోజిషన్గా గా కూడా చాలా మంది ఫైట్ చేయడం జరిగింది అవును మరి తను ఎందుకు సైలెంట్ అయ్యాడు లేడు ఇప్పుడు తను బయట అన్వేషికి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే తన జీవనోపాధి యూట్యూబ్ ఛానల్ కదా సో ప్రాణాలు తీయడానికే వెనుకాడని ఇట్లాంటి ఇట్లాంటి మాఫియా ఇట్లాంటి సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు అనువేసి పొట్ట మీద కొట్టడం మొదలు పెట్టారనమాట అనువేసిన యూట్యూబ్ లో డిస్లైక్స్ కొట్టి రిపోర్ట్లు చేసి స్ట్రైక్లు వేసి అతని యూట్యూబ్ ని అతను అతని జీవనోపాధి ఒక వీడియో మీద డబ్బులు వస్తే అతను ఇంకో వీడియో తీయగలుగుతాడు ఇంకో దేశం వెళ్ళగలుగుతాడు అట్లాంటిది అతని కడుపు మీద కొడితే అతను ఎక్కడి వరకు పోరాడగలుగుతాడు సో అతను పోరాడి పోరాడి అలసిపోయాడు నేను నాలుగేళ్ళ నుంచి ఇప్పుడు వీళ్ళైతే నన్ను ఎక్కడి ఎట్నుంచి వీళ్ళు నన్ను చంపడం తప్ప ఏం వీకలేరు ఎందుకు అంటే నాకు యూట్యూబ్ ఛానల్ లేదు లేదు లేదా నేను ఆ యూట్యూబ్ రెవెన్యూ ఈ బెట్టింగ్ యాప్స్ లేకపోతే ఈ ప్రమోషన్స్ మీద బతికాను నాకు నాకు ఒక మంచి సెక్యూర్డ్ జాబ్ ఉంది సో ఆ జాబ్ చేసుకుంటూ ఇట్లాంటి వాళ్ళ మీద ఇట్లాంటి వాళ్ళ మీద మటుకు డెఫినెట్గా పోరాడతాను ఎందుకంటే బయ్య సన్ని యాదవ్ అండ్ హర్ష సాయి లాగా ఇంకా మార్కెట్లో చాలా మంది ప్రమోషన్ చేస్తున్నారు లైక్ మన ఇమ్రాన్ కూడా రైట్ పర్షన్ బాయ్ ఇమ్రాన్ విజయ్ అని చెప్పేసి విజ్జు గౌడ్ అని చెప్పేసి తను కూడా కొన్ని కార్ డాష్ బోర్డ్ మీద ఐదు వందల సో నాకు ఇమ్రాన్ తెలుసు నాకు ఇమ్రాన్ తెలుసు విజ్జు తెలుసు వీళ్ళందరూ తెలుసు సో నాకు ఇందులో ఇందులో ఇంత డబ్బులు ఉన్నాయి అని అన్నది నేను కనుక్కున్నది వీళ్ళతో మాట్లాడకే వీళ్ళతో మాట్లాడే వీళ్ళతో మాట్లాడకే వీళ్ళతో మాట్లాడి వాళ్ళు ఎంత తప్పు పెద్ద తప్పు చేస్తున్నారో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్లస్ వాళ్ళు ఎక్కడి నుంచి ఈ గివ్ అవే స్కామ్ కి అడిక్ట్ అయ్యారో ఆ తల్లి వేరుని నదికేద్దామని డిసైడ్ అయ్యారు వాళ్ళకి నుంచి వస్తుంది అసలు ఏది బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఇస్తారు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఇస్తారు అందుకే దీన్ని గివే స్కామ్ అంటున్నాను వీళ్ళని జనాలని ఎలా ట్రాప్ చేస్తారు అసలు వీళ్ళు వీళ్ళు సోషల్ మీడియాలో పదివేల నుంచి పదిహేను వేలు వరకు ఎవరు ఎంత పెద్ద టెలిగ్రామ్ ఛానల్ పెట్టి ఎన్ని యాభై వేల మంది లక్ష మందితోని ఎంత బాగా ఈ బెట్టింగ్ ఆడిపియగలిగితే వాళ్ళకి అంత డబ్బులు వస్తారు యావరేజ్గా ఒక పదివేలు ఇరవై వేలు ఉన్న వాళ్ళకి వారానికి యాభై అయితే ఒక లక్ష రెండు లక్షలు ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఐదు లక్షలు అయితే మిలియన్ ఉన్న వాళ్ళకి వారానికి పది లక్షల వరకు సో హర్ష సాయి లాంటి వాళ్ళకి ఆల్మోస్ట్ పది లక్షల వరకు వారానికి జీతం అది కాక ఒక్క థర్టీ సెకండ్స్ వీడియో చేసి ప్రమోట్ చేసినందుకు ఆ ఎంగేజ్మెంట్కి ఆల్మోస్ట్ కోటి రూపాయలు నేను మీకు ఆల్రెడీ ప్రూఫ్ సబ్మిట్ చేశాను అరవై డెబ్బై రెండు వేల సారీ డెబ్బై రెండు లక్షల ఇన్వాయిస్ అండ్ ఫార్టీ క్యా ఫార్టీ ల్యాక్స్ క్యాష్ తీసుకొని ఇక్కడ హవాలా త్రూ ఐదు రోజులకి బినామీ బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసి తనకు తెలిసిన విజయనగరం బ్యాంక్లో విజయనగరం బ్యాంకులో ప్రతి ఐదు రోజులకి పది రోజులకి అందులో క్యాష్ పూలింగ్ చేసుకొని అదంతా విత్డ్రావల్స్ కొట్టేసి ఆ అకౌంట్ని క్లోజ్ చేసేస్తారు అకౌంట్ క్లోజ్ చేస్తారు ఎందుకంటే ఒక డెబ్బై డెబ్బై ఐదు లక్షలు డిపాజిట్ చేసి అకౌంట్ క్లోజ్ చేస్తే బ్యాంక్ వెంటనే కదా సో అతని అకౌంట్లో కొంచెము వైర్ ట్రాన్స్ఫర్ మిగతాది ఈ పది లక్షలు ఐదు లక్షలు లాగా ఇదంతా హవాలా చేసి తెచ్చుకున్నది ఇందులో వేరే వాళ్ళ పేరు మీద చేస్తాడు సో దట్ సో దట్ వాళ్ళకి కొంచెం కమిషన్ వెళ్తుంది టెన్ పర్సెంట్ కానీ బ్యాంక్ మేనేజర్స్ అందుకే సైలెంట్ గా ఉంటారు అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ ఇట్లాంటివి అందరివి పెద్ద పెద్ద వాళ్ళ మీద ఫోకస్ ఉంటుంది కానీ ఇట్లా చిన్న చిన్న స్థాయిలో పెద్ద పెద్ద మోసాలు చేసే వాళ్ళ వాళ్ళని మీద ఎప్పుడు ఈడీ వెనకాలకి వెళ్ళదు కాన్సన్ట్రేషన్ ఉండదు కాన్సన్ట్రేషన్ ఉండదు ఇప్పుడు సాయి వెనకాల ఎప్పుడు మాస్కులు పెట్టుకుని ఒక పది మంది ఉంటారు ఎందుకు మాస్కులు పెడతారు అసలు రీజన్ ఏమవచ్చు ఎందుకంటే వాళ్ళలో ఒక్కడిని పట్టుకున్నా ఇతను చేసే స్కామ్స్ అన్ని బయటపడతాయి కదా సీక్రెట్ అది కనిపించకూడదు రైట్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కనిపించారు అనుకో అన్న ఒక ఇతనికి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది అన్న ప్రశ్నకి ఇవాళ వరకు సమాధానం చెప్పలేదు సో ఆ వెనకాల ఉన్న పది మందిలో ఒకళ్ళు నేను పట్టుకున్నా ఎవరో ఒకళ్ళు దేనికి ఆశపడి ఆ నిజం చెప్పేస్తే ఇతని వ్యాపారం ఇతని పత్ వ్యాపారం శాశ్వతంగా బంద్ అయిపోతుంది కాబట్టి వాళ్ళకి అందరికీ మాస్కులు పెడతాడు మెయిన్ రీజన్ అది అవునండి ఇంకా ఎంతమంది ఇప్పుడు వీళ్ళు కాకుండా తెలుగులో వీళ్ళు ఉన్నారనుకోండి ఇంకా తెలుగులో వీళ్ళు కాకుండా ఇంకెంతమంది ఉండొచ్చు బిగ్ బాస్లో కన్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సెవెన్ గెలిచిన రైతు బిడ్డ వాళ్ళ తమ్ముడు సో వీళ్ళు వాళ్ళు అని కాదు నాకు తెలిసి నేను రీసెంట్గా ఒక ఇంట ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు మన చల్లపల్లి జైల్లో ఫుల్ అయిపోతుంది వీళ్ళందరిని ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరు కేసులు వేస్తే కేసులు వేసి వాళ్ళకి శిక్ష పడితే డెఫినెట్గా శిక్ష పడితే ఏంటి వీళ్ళ వీళ్ళ ఐటీ ఆర్డినెన్స్ని ఉల్లంఘించారు చట్టాన్ని ఉల్లంఘించారు శిక్ష పడుతుంది కాబట్టి డెఫినెట్గా చెల్లపల్లి జైలు సరిపోదు ఇంకో చెల్లపల్లి జైలు కట్టాలి బిగ్ బాస్ అంటే గుర్తుకొచ్చింది బిగ్ బాస్ ఎయిట్లో మిమ్మల్ని అప్రోచ్ చేయాలని చెప్పేసి నేను ఒక మాట విన్నాను అదా అబద్ధం ఇప్పటివరకు అయితే కాలేదు 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 ఎందుకంటే బిగ్ బాస్ సెవెన్లో మన తిను ఉన్నాడు కదా ఎవరు పల్లె ప్రశాంత్ తనని కూడా మీరు చాలా ప్రమోట్ చేశారు అప్పుడు నేను ప్రమోట్ చేయలేదు గురించి మంచిగా మాట్లాడము వాడు కష్టపడుతున్నాడు లేదు నేను ఎప్పుడు మంచి శివాజీ గురించి రెండు మూడు సార్లు మంచిది అమర్దీప్ గురించి అట్లా బిహేవియర్ గురించి రెండు మూడు మాటలు కానీ బిగ్ బాస్ సెవెన్ నేను ఎక్కువగా చూడలేదు సన్ని గురించి డెఫినెట్ గా చెప్పాను సన్నీ గురించి చెప్పాను యా సన్నీ సన్నీ గురించి రేవంత్ గురించి బిందు గురించి విలమ్ గురి గురించి చాలా వీడియోస్ చేసాము కానీ లాస్ట్ టైం ఐ లాస్ట్ ఇంట్రెస్ట్ సో అందుకని లాస్ట్ టైం పెద్ద బిగ్ బాస్ నేను ఫాలో అవ్వలేదు సార్ ఇప్పటిదాకా మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో ఇచ్చిన తర్వాత మీ దగ్గరికి హర్ష సాయి నుంచి ఏదైనా స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ చేయమని చెప్పేసి లేకుంటే లేదా మీకు అమౌంట్ ఇచ్చి ఇదంతా ట్రాష్ లేదు నేనే చేశాను లేకుంటే ఇది మబ్బి పెట్టడానికి ఏదైనా జరిగి ఉండాలి ఇప్పటిదాకా ఎందుకంటే మీరు ఆల్రెడీ మీడియా ముందుకు వచ్చి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది అవును సో ఇప్పుడు నేను ఆ బుకలో దాక్కున్న బయటికి తీయడానికి ఒక ఉల్లిగడ్డ ఇచ్చినాను నాకు తెలిసి సుమన్ టీవీ సుమన్ టీవీ వాళ్ళు లో మంజు మను గారు నన్ను ఆవిడికి మొత్తం అన్ని ప్రూఫ్స్ పంపిమని అడిగారు ఓకే ఎందుకు పంపించాలి అని నేను క్యూరియాసిటీ ఉండే సో ఆవిడ ఏం చేశారు అంటే వాడి వాడిని ప్రమోట్ చేయడానికి ఆ హర్ష సాయిని ప్రమోట్ చేయడానికి ఇప్పుడు ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ అవుతుంది సో నేను అడిగిన సమాధానాలకే ఆన్సర్ ఇవ్వలేని హర్ష సాయి ఈ మంజూషా గారు కొత్తగా ఏ ఏ క్వశ్చన్స్ అడుగుతారో నాకైతే తెలియదు నాకు తెలిసి వ్యూస్ గురించి చేసే ఇంకొక ఇంకొక ఫీట్ లాగా అనిపిస్తుంది తను ఫ్రెండ్స్ అని సో అందుకే నేను అంటే నాకు ఒక మూడు నాలుగు క్వశ్చన్స్ ఉన్నాయి సో నా క్వశ్చన్స్ హర్ష సాయి డెఫినెట్ గా ఇప్పటివరకు ఆన్సర్ ఇవ్వలేడు కనీసం రేపొద్దున నుంచి హర్ష సాయి బాగా నమ్మి ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ డబ్బులు తీసుకొని స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ చేసిన మంజుషా గారిని రేపటి నుంచి ఇదే క్వశ్చన్స్ అడుగుతుంటా ఆమెను కూడా ఇవే క్వశ్చన్స్ ఏమడుకుందాం అనుకున్నారు సార్ నాలుగు క్వశ్చన్స్ ఏంటి మీ నీ నీకు నుంచి డబ్బులు వస్తాయి ఓకే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది నిజమా అబద్ధమా రెండు ఎన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి మూడు నీకు వెనకాల వాళ్ళ ఐడెంటిటీ ఏంటి వాళ్ళ పాన్ నెంబర్స్ ఏంటి వాళ్ళ వాళ్ళ మీద ఎటువంటి ఐటీ రైట్స్ పడకుండా ఇట్లాంటి క్రైమ్స్ చేసావు నాలుగు రష్యన్స్ ఎవరు రష్యన్స్ సార్ పాయింట్ కొత్తగా వింటున్నా అదే అతని పర్సనల్ అనుకో కానీ కొంతమంది రజ కొంతమంది రష్యన్స్తో తిరుగుతాడు విలాసాలకి లక్షలు లక్షలు ఖర్చు పెడతాడు దానికి కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి రష్యన్స్ అమ్మాయిలతోటి విలాసాల ఖర్చు పెట్టి ఖర్చు పెడితే తిరుగుతాడు అదేను అవును ఎక్కడ ఇండియాలోనే కూడా బయట కంట్రీ పోయాల ఇండియాలో ఎక్కడ వెళ్తాడు సార్ ఇండియాలో చెప్తా టైం వచ్చినప్పుడు హెచ్డి వీడియో రిలీజ్ చేస్తాను ప్రూఫ్స్తో సహా ఎస్ అంటే ఇప్పటిదా మీరు వరకు మాట్లాడినా ఇవన్నీ వేరు ఇప్పుడు రష్యన్ తోటి ఎంజాయ్ చేసి హెచ్చాయి అనేది కొత్తగా వింటున్నాను నేను అదే ప్రూఫ్స్తో పాటు బయటపడతా ప్రూఫ్స్తో పాటు ఇంతకుముందు అతను తీసుకుంటున్న అమౌంట్ అతను చేస్తున్న అక్రమాలన్నీ ప్రూఫ్స్తో పాటు బయటపెట్టానా ఇది కూడా ప్రూఫ్తో పాటు బయటపెడతా ప్రూఫ్తో పాటు ఎస్ దీనికి కౌంటర్గా మీరు నెక్స్ట్ ఏం చేయబోతున్నా నెక్స్ట్ మీ యాక్షన్ ఏంటి నాకు పర్సనల్ గ్రాడ్య లేవు వాళ్ళు చేసేది తప్పు వాళ్ళు చేసేది నేరం ఎంతోమంది అమాయకులు బలవుతున్నారు అమాయకులకి డెఫినెట్గా లీగల్గా హెల్ప్ చేస్తా లీగల్గా హెల్ప్ చేస్తా వాళ్ళు మారి ఏదన్నా చిన్న 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 పాండో లేకపోతే బిజినెస్లు చేసుకుంటానంటే లేకపోతే చదువుకుంటానంటే మన అన్న లాంటి వాళ్ళు ఇచ్చిన సాయంకి నా వంతు నేను కూడా పదివేలో ఇరవై వేలో వేసి డెఫినెట్గా గా వీళ్ళకి అందరికి సాయం చేస్తాను మీకు ఎవరన్నా దీనికి సంబంధించిన ఎవరైనా హెల్ప్ చేయడం జరిగిందా ఇక్కడ మీకు సంబంధించిన వాళ్ళు దీనికి ఎవరన్నా డాక్టర్ మున్లన్న యుఎస్ లో ఉంటారు సో పొద్దున్న ఒక వీడియో పెట్టా యుద్ధాలన్నీ నేను చిన్నప్పుడు మా ఫ్రెండ్ని మా ఫ్రెండ్ ఫ్రెండ్తో పాటు గ గండిపేటకి వెళ్ళాను అనమాట ఇది నిజంగా అయిన స్టోరీ ఇది నిజంగా అయిన స్టోరీ ఎందుకంటే నేను ఒకసారి ఫ్రెండ్స్తో పాటు గండిపెట్టుకెళ్ళా వెళ్తే మేమంతా గట్టి దగ్గర ఉండి వాటర్తో ఆడుతున్నాము అయితే వన్ ఆఫ్ ద మా ఫ్రెండ్ ఏమైందంటే వాడు మునిగిపోతుడు వాడు జారి బండకి జారి లోపలికి వెళ్ళిపోతున్నాడు అనమాట గండిపేటలో ఆ కార్నర్లో అయితే నేను పోయి వాడిని పట్టుకుందామని చూస్తే ఏం చేసిండు వాడు మునిగిపోతాడు అన్న భయంతో నా గొంతు ఒక థర్టీ ఫీట్స్ ఉంటాయి నా గొంతు ఇట్లా పట్టేస్తున్నాడు సో నా ఆ భయంకి వాడు మునిగిపోతాడు ఎట్లన్నా వాడు బయటపడాలి అని నా గొంతు ఒక్కేస్తున్నాడు సో నాకు ఈ చేతులు ఆడట్లే వాడు హెఫ్టీ పర్సనాలంటే కాబట్టి చేతులు ఆడట్లే నాకు అసలు పిచ్చి నేను నా తల మునిగిపోయింది నా తల మునిగిపోయింది నేను నీళ్లు మింగిన అప్పుడు ఏం చేసినా అంటే గట్టిగా ఒక గుద్దుడు గుద్దిన అనమాట ఒక గుద్దుడు గుద్ది వాడు ఒక్కసారి వాడి పట్టు వదలంగానే వాడి జుట్టు పట్టుకొని వాటి జుట్టు పట్టుకొని పట్టాపట్టా ఒక చేతితోని ఒక చేతితోని స్ట్రోక్స్ కొట్టుకుంటూ ఒడ్డుకు తీసుకొచ్చి కాపాడగలిగిన సో ఆ మార్క్ ఆ ఇంప్రెషన్ ఎంత గట్టిగా ఉండే దానివల్ల ప్రాణం పోతుండే సో పొద్దున్న వీడియో పెట్టేది ఏంటి అంటే ఏదో ఒక మీరు ఈ బెట్టింగ్ స్కామ్స్లో ఉండి మీరు మునిగిపోతున్నారు అని ఒక వాయిస్ అవుట్ చేస్తే మీరు నన్ను డబ్బులు అడుగుతున్నారు చాలా మంది చాలా మంది నన్ను డబ్బులు అడుగుతున్నారు నేను ఇంత లాస్ అయ్యాను ఆరు లక్షలు అయ్యాను తొంభై లక్షలు అయ్యాను ముప్పై లక్షలు అయ్యాను అంటే నాకు ఇవ్వడానికి నేను నా దగ్గర నేను ఏమైనా కోటీశ్వరు ఉన్నా లేకపోతే నాకే నా దగ్గర నుంచి నాకు ఏమైనా చెట్టు ఉందా పైసల చెట్టు ఏ యుద్ధము ఫ్రీగా ఏ యుద్ధము ఫ్రీగా కాదు ఒక ఇంటర్వ్యూకి రావాలంటే ఇప్పుడు మీ ముందుకు రావాలి అంటే నేను రెండు వేలు ఖర్చు పెట్టుకోవాలి పెట్రోల్కి రోజు లీవ్ రోజు లీవ్ అయితే ఇరవై వేలు కట్ చేస్తారు నాకు జీతంలో నుంచి డే టైం ఈ ఫైట్ చేస్తా నైట్ టైం ఇంటర్వ్యూ చేయాలంటే నా హెల్త్ ప్రాబ్లమ్ బ్లస్ నిద్దర ఉండదు సరిగ్గా అక్కడ అక్కడ ఆఫీస్లోనేమో పండుకొనియరు సో నేను నా వంతు కాంట్రిబ్యూషన్ నేను కూడా చేస్తున్నా అట్లానే ఇట్లా చేయకండి ఇట్లా చేయకండి ఏది నేను వాయిస్ అవుట్ చేస్తున్నందుకు మీ మీరు అయ్యాసిగా చే చేద్దాము అని అనుకున్న గ్యా గ్యామ్లింగ్కి నాకు సంబంధం లేదు కానీ దాంట్లో మీరు వెళ్లకుండా ఉంటే మీ డబ్బు మిగిలిపోతుంది కదా అదే అందుకే అందుకే అందులో వెళ్లకుండా ఉంటే బాధితులకి డెఫినెట్ గా నా వల్ల అయినా మద్దతు ఇస్తా మద్దతు కానీ ఆర్థికంగా వాళ్ళ నష్టానికి మట్టుకు నేను పూచి కాదు నేను పూచి కాదు నాతో తోచినంత సహాయం నా కంఫర్టబుల్ లో నాకు ఎవడు కోటి రూపాయలు ఇస్తలేడు కదా ఫ్రీగా ఈ బెట్టింగ్ మీద యాప్స్ మీద ఈ బెట్టింగ్ యాప్స్ మీద పోరాడుతున్నందుకు నాకు ఎవరు కోటి రూపాయలు ఇవ్వలే ఇచ్చుంటే ఆ కోటికి ఆ కోటికి కనీసం ఇంకొక లక్షాన్ని వేసి కోటి ఒకటి ఇచ్చేస్తుంటాయి గా అంతేగా సో దీని గురించి ఈ ఈ వీడియో చూసి మన డాక్టర్ మురళి గారు మా డాక్టర్ మురళి మురళి డాక్టర్ సాబ్ చూసి సరే రవి నేను ఎంతో దీనికి నీకు సపోర్ట్ చేస్తా అని తను ఒక టూ ల్యాక్స్ ఇవ్వడం జరిగింది నేను దానికి ఒక టెన్ టె టెన్ పర్సెంట్గా వెళ్లే ఫైవ్ పర్సెంట్ పెడతా ఎందుకంటే ఇన్ని రోజులు బాగా తిరిగినా ఒక ఫైవ్ పర్సెంట్ తిరిగి ఫైవ్ పర్సెంట్ వేసి ట్రాన్స్పరెంట్గా ఇది బాధితులకు అందేటట్టు చూస్తాను ఇంకా ఎవరితోటైనా మీ ఫ్రెండ్స్ ఈఎస్ఎల్ ఉన్నారు కదా వీళ్ళతో ఫండ్ రేజ్ చేసి ఇంకా కొంతమందికి కలిపి చేసే అవకాశం ఏమందా మీరు ఉంటదేమో ఉంటుందేమో ఇంతకుముందు చాలా చేసినాము డాక్టర్ సాబ్కి కూడా తెలుసు కొండమ్మకి కాలు రావాలి అని చేసినాము తర్వాత ఒక పిల్లోడికి ఒక ఒక పిల్లోడు చనిపోయాడు కేశవ అనే పిల్లోడు ఆ పిల్లోడికి హెల్ప్ చేశాము తర్వాత చెవులు వినిపిను ఒక అమ్మాయికి మంచి ఇయర్ ఐడి ఇప్పించాము చేతులు కాలిపోయిన ఒక అమ్మాయికి ఆపరేషన్ చేయించాము డెలివరీ ప్రైవేట్ హాస్పిటల్లో సిజరీన్ అయిన ఒక ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ కూతురికి ఇది చేసాము ప్రతి ఒక్కళ్ళు చేస్తారు కానీ ప్రతి ఒక్కరు వీడియోలు తీయరు తీయరు ప్రతి ఒక్కళ్ళు వీడియోలు తీయరు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ శక్తి కొద్దీ ఎంతో కొంత హెల్ప్ చేస్తారు కానీ ప్రతి ఒక్కళ్ళు వీడియోలు తీసి ఆ వీడియోలకి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసి ఇంత క్రిమినల్ యాటిట్యూడ్ ఎవరికి ఉండదు సార్ ఇప్పుడు మీరు ఆల్రెడీ మీరు ముందు నుంచి అక్కడ యూఎస్ఎల్ ఉన్నప్పుడు చేశారు కొంతమందికి హెల్ప్ చేస్తారు లేకుంటే ఇక్కడ ఉన్నప్పుడు హెల్ప్ చేశారు ఇప్పుడు కొంతమందితోటి బాధితులకి ఫండ్ రేజ్ చేసి కొంతమందికి వాడు లక్ష రూపాయలు లాస్ అయితే ఒక పదివేలు ఇరవై వేల వరకు హెల్ప్ చేసి వాడి ఒక జీవనాధారానికి ఏదైనా ఒకటి మీరు పెట్టేయగలరు అది చాలా పెద్ద మిషన్ సో ముందైతే ముందైతే డ్యామేజ్ ముందైతే వ్యాధి సోకకుండా ఆపాడ సో మీరు మీరు చెప్పేది లక్షణాలు సింప్టమ్స్ అంటారు దాన్ని ముందు డిజీజ్ ముందు వ్యాధిని సమూలంగా చంపేసి తర్వాత రోగులను ఎట్లా ట్రీట్మెంట్ ఇవ్వాలి అన్నది అప్పుడు ఆలోచించాలి అంటే తర్వాత మీరు పంట్రీ చేసిన తర్వాత దీనికి విమర్శలు కూడా మళ్ళీ వస్తాయి మీకు రవి గారు ఆల్మోస్ట్ పది కోట్ల వసూలు కోటి రూపాయలు పెట్టి తొమ్మిది కోట్లు అందుకే నేను ఏం చేస్తా అంటే అందుకే నేను ఏం చేస్తా అంటే ట్రాన్స్పరెంట్ గా అకౌంట్ నెంబర్ తో పాటు మొత్తం స్టేట్మెంట్ 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 పబ్లిక్ లోకి వదిలేస్తా ఎలాంటి పంచాయతీ లేదు సుకూన్ కుసోచ్ అదే హిందీలో ఒకటి అంటారు కదా జిస్కా హాత్ ఖాళీ ఓ సబ్సే బడా మా పల్లి అంతే సార్ ఎవరి చేతులు అయితే ఏం లేదు వాడిది ఏం బిక్తారు చాలా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సార్